హైదరాబాద్ కొత్తపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సంబంధించి దాదాపుగా దీంట్లో ఇప్పటి వరకు ఈ కంపెనీలు అంటే అక్రమంగా అంటే కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఫైల్స్ సరిగా సబ్మిట్ చేయలేదని చెప్పేసి, అలాగనే ఆదాయం నుంచి ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని అవకతవకలు అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయడంలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్న తెలుస్తా ఉంది. ప్రధాన మనం గమనిస్తే ఈ రెండు కంపెనీల పైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ రెండు కంపెనీలు కూడా ఎమ్మెల్యే భార్య శేఖర్ రెడ్డి భార్య వనితా రెడ్డి డైరెక్టర్ గా ఉందని తెలుస్తా ఉంది. మొత్తంగా 12 చోట్ల ఏకకాలంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధాన మనం గమనిస్తే ఇల్లు కార్యాలయాలు కాకుండా హిల్ ల్యాండ్ టెక్నాలజీ కంపెనీ, తర్వాత మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీ, ఈ రెండు కంపెనీలోనే చోదలు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండు కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయి. తర్వాత దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ట్యాక్స్ డీటెయిల్స్ సరిగా సబ్మిట్ చేయలేదని చెప్పిన కారణంగానే ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్న తెలుస్తుంది. మొత్తంగా 12 చోట్ల ఏకాలంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని కీలకమైన ఫైల్ను అయితే మాత్రం సీజ్ చేశారు. అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ రకంగా దాడులు జరగడం, తర్వాత ఆయన భువనగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకసారిగా ఆందోళన నెలకొంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఎలాంటి అవకతవకలు పాల్పడలేదు, ఐటీ రైట్స్ చేసినందు మాత్రాన నా కంపెనీ సంబంధించిన ఎలాంటి ఇబ్బంది తలెత్త అవకాశం అని చెప్పని చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం మాత్రం ఈ రెండు కంపెనీల్లో మనం గమనిస్తే దీంట్లో ప్రధానంగా హిల్ ల్యాండ్ టెక్నాలజీ కంపెనీ ఒకటి, తర్వాత మరొకటి మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ, ఈ రెండు కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏమైతే ఫైల్ చేసిన నేపథ్యంలో ఆ రెండు కంపెనీకి సంబంధించిన ఫైల్స్ సంబంధించి ట్యాక్స్ డీటెయిల్స్ సరిగ్గా సబ్మిట్ చేయలేదని చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్న సమాచారం అంతా ఉంది. మొత్తం మీద ఈ ఐటీ దాడులు మొత్తంగా 12 చోట్ల దాడులు చేస్తున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సీజ్ చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది.